ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సమ్మర్ టైంలో కానీ మనం ఆఫీస్లో వర్క్ ఎక్కువ చేసి వచ్చి ఆ ప్రెషర్కి హెడ్ఏక్గా చిరాగ్గా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ టైంలో ఇంటికి వచ్చి చాలామంది చల్లగా ఏమైనా తాగాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ రోజ్ మొజిటో తయారు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చి లెమన్ తీసుకుంటున్నాను, ఇక్కడ నిమ్మకాయ మిక్సింగ్ బౌల్లోకి ఇలా. కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే టోటల్గా ఒక లెమన్ అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను. సో ఇలా నిమ్మరసాన్ని తీసుకున్నాక కొంచెం మనం నార్మల్గా అయితే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ తాగుతూ ఉంటాం ఇలాంటివి, రోజ్ మొజిటో కానీ మిగతావి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందా లేదా, ఆ టేస్ట్ వస్తుందా లేదా అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఇంట్లో ఈజీగా ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేశాను కదా. తర్వాత ఇది వచ్చి రోజ్ సిరప్, దీన్ని కూడా మనం ఇందులో కలుపుకుందాం. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లాక్ సాల్ట్ వేసాం కాబట్టి మనం ఇందులో మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి సబ్జాలు. సమ్మర్ టైంలో కానీ మన బాడీలో బాడీ ఓవర్హీట్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు బాగా వెయిట్ చేస్తూ ఉంటుంది, కాబట్టి ఆ టైంలో మనం ఈ సబ్జాలు నానపెట్టుకుని నార్మల్గా కూడా మనం ఒక బాటిల్ వాటర్లో కొంచెం నిమ్మరసం కొంచెం షుగర్ వేసుకుని కనుక ఈ వాటర్ తాగితే బాడీలో ఓవర్హీట్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, సో మనం కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక మనం ఎవ్రీడే ఈ సబ్జాల్ని నానపెట్టుకుని ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్ తాగితే చాలా మంచిది. ఒక 1 మంత్లో మనకి ఆ రిజల్ట్ ఏంటి అనేది కూడా 100% తెలుస్తుంది. సో ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్ నానపెట్టిన సబ్జాలు తీసుకున్నాను. అలాగే పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. సో ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను 1 కప్ సోడా తీసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం మనం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం సోడా యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం సోడా యాడ్ చేస్తాను కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. సో ఇక్కడ సోడా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకొని సో ఇలా కలిపెట్టుకోవాలి. మనం ఎక్కువగా బయట నుంచి వచ్చినప్పుడు కానీ ఇందాకటి చెప్పినట్టు ఆ టైంలో కనుక మనం తీసుకుంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం వాటర్ ఎంత తాగినా మనకి తాగినట్టు ఉండదు, సరిపోవు అన్నమాట. అలాంటి టైంలో ఇలాంటివి 1 గ్లాస్ తాగితే చాలు, దాహం మొత్తం తీరిపోతుంది. సో రోజ్ మొజిటో రెడీ అయిపోయింది, ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా కరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసుకుందాం.
సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇందులో మనం పుదీనా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ చూసారు కదా, కలర్ఫుల్ కలర్ఫుల్ రోజ్ మొజిటో రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. రోజ్ మొజిటోకి కావాల్సిన పదార్థాలు: రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, సబ్జా గింజలు 1 కప్పు, నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్లు, నల్ల ఉప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ 1 కప్పు, సోడా 1 కప్పు. రోజ్ మొజిటో తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో నిమ్మరసం, నల్ల ఉప్పు, రోజ్ సిరప్, నానబెట్టిన సబ్జా గింజలు, పుదీనా, సోడా, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రోజ్ మొజిటో రెడీ.